హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈ రోజు వీడియోలో డ్రెస్ టాప్ అనేది విత్ బోట్ నెక్తో ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము అంటే ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ నెక్ అనేది మనం ఏ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ దీనికోసం వచ్చేసి లైనింగ్ భాగాన్ని తర్వాత మెయిన్ భాగాన్ని విడివిడిగా రెండున్నర మీటర్ల క్లాత్ అనేది తీసుకోవాలి ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని ఫస్ట్ రెండు మీటర్ల క్లాత్ని విడిగా కట్ చేసి పెట్టుకోవాలి మనకి మిగతా హాఫ్ మీటర్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని మన హ్యాండ్స్ భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఫస్ట్ ఏంటంటే ఈ లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇది రెండు మీటర్ల లైనింగ్ భాగము అంటే హాఫ్ మీటర్ క్లాత్ని పక్కన పెట్టాను ఇలా రెండు మీటర్ల లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నప్పుడు ఎడ్జ్ భాగాలు ఉన్నాయి కదా బొద్దు భాగాలు ఇవి ఇలా ఒకవైపు మనకి ఆపోజిట్గా ఉండాలి తర్వాత క్లోజ్గా ఉన్న భాగం ఉంది కదా ఇది మన మన వైపు ఉండాలన్నమాట ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ భాగం యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉందంటే ముప్పై తొమ్మిది ఇంచులు అనేది ఉంది అంటే ఇది లైనింగ్ భాగం కదా ముప్పై తొమ్మిది ఇంచులు అనేది ఉంది అదే మనకి మెయిన్ క్లాత్ అయితే నలభై రెండు ఇంచులు అనేది ఉంటుంది ఇప్పుడు మనము మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము మొదట ఇక్కడ మనము క్లోజ్గా ఉన్న వైపు నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి స్టార్టింగ్ మనము షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి అయితే ఇక్కడ షోల్డర్ భాగం అనేది మనకి టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగాన్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి వచ్చేసి టోటల్ యొక్క షోల్డర్ భాగము పదిహేను ఇంచులు అందులో సగ భాగం తీసుకుంటే ఇలా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఇలా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఆర్మహోల్ భాగాన్ని తీసుకోవాలి మనకి మామూలుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో ఆర్మహోల్ భాగం కూడా అంతే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆర్మ్ భాగం కూడా పదిహేను ఇంచులు దాంట్లో సగ భాగాన్ని తీసుకుంటే ఇలా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా రెండో వైపు కూడా చెకింగ్ అనేది చేసుకోవాలి క్రాస్ అనేది పోకుండా ఇప్పుడు పెట్టిన ఈ మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే షోల్డర్ భాగం నుంచి ఏడున్నర ఇంచులకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి అంటే చెస్ట్ పాయింట్ అనమాట తర్వాత పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ అనే తీసుకోవాలి అంటే వేస్ట్ భాగానికి తర్వాత ఇరవై ఒక్క ఇంచులకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి అంటే హిప్పు భాగము లేదా సీట్ పాయింట్ ఇలా ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా ఒకసారి అంటే ఇలా కలుపుకోవాలి అంటే మీకు బాగా అర్థం కావాలని చెప్పేసి ఇలా మార్కింగ్స్ అనే పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఇంచులు దాన్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు ఇలా తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా ఉన్నదానికంటే ఇంకొక ఇంచు అనేది ఎక్కువగా తీసుకోవాలి చూడండి ఇక్కడ ఒక ఇంచు అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే పది పాయింట్ ఐదు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత ఈ వేస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు దాన్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఇలా ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత వేస్ట్ భాగం దగ్గర ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి తర్వాత ఇక్కడ హిప్పు భాగం ఉంది కదా ఈ హిప్పు భాగం దగ్గర ఏంటంటే చుట్టుకొలత వచ్చేసి నలభై రెండు ఇంచులు దాన్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే పది పాయింట్ ఐదు ఇంచులు ఇలా పది పాయింట్ ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడనేమో మనము హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తీసుకున్నాం ఇక్కడనేమో వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ చూడండి పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఈ మార్కింగ్ భాగాలని ఇలా షేప్ వచ్చే విధంగా తీసుకోవాలి తర్వాత ఇప్పుడు వీటికి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచు అనేది తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ మనం ఒకటిన్నర రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు కానీ హిప్పు భాగం దగ్గర మాత్రము ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర తీసుకోవచ్చు కానీ హిప్పు భాగం దగ్గర ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనము ఇటు పక్క భాగాన మన సైడ్ స్లిట్ అనేది వేస్తాం కాబట్టి మనకి ఒక ఇంచు అనేది సరిపోతుంది ఇప్పుడు మనము షోల్డర్ భాగం దగ్గర నెక్కు భాగాన్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము మనం నార్మల్గా నెక్కు వెడల్పు ఎంత ఉండాలో చూసుకొని మిగతా భాగాన్ని షోల్డర్ భాగం కింద తీసుకుంటాం అయితే ఈ బోట్ నెక్కు భాగంలో ఏంటంటే మనకి షోల్డర్ భాగం ఎంత ఉండాలో చూసుకొని మనం మిగతా భాగాన్ని నెక్కు వెడల్పు కింద తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి షోల్డర్ భాగం అనేది ఏడున్నర ఇంచులు అనేది ఉంది కదా ఇందులో మనకి షోల్డర్ భాగం ఎంత ఉండాలో చూసుకోవాలి చూసుకొని ఈ మిగతా భాగాన్ని మనం నెక్కు వెడల్పు కింద తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ భాగం అనేది మూడు ఇంచులకి మార్కింగ్ అని పెడుతున్నాం అంటే ఇక్కడ షోల్డర్ భాగం అనేది మూడు ఇంచులు ఉండాలనుకుంటున్నమాట అంటే మిగతా భాగం ఉంది కదా ఈ నాలుగున్నర ఇంచులు ఈ నాలుగున్నర ఇంచుల భాగాన్ని మనం నెక్కు వెడల్పు కింద తీసుకోవాలి అంటే ఈ విధంగా మనము నెక్కు వెడల్పు భాగాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు డీప్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనం మామూలుగా నెక్కు డీప్ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక నేను మూడున్నర ఇంచులనే తీసుకుంటున్నాను తీసుకొని ఇలా మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీనికి మనం కరువు భాగం అనేది తీసుకోవాలి కదా మనకి ఇక్కడ కరువు స్కేల్ అనేది ఉంటుందన్నమాట ఈ కరువు స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ మీకు కర్వ్ స్కేల్ లేదు అనుకున్నట్లయితే మనకి ఇక్కడ భాగం దగ్గర ఉంది కదా కార్నర్ భాగంలో అక్కడ ఒకటిన్నర ఇంచు అనేది తీసుకొని ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆర్మోల్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ భాగానికి లోపల వైపు మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా హాఫ్ ఇంచ్ భాగానికి ఇలా లోపల వైపు మార్కింగ్ తీసుకోవాలి తీసుకొని ఇలా షోల్డర్ భాగం నుంచి ఈ మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఉంది కదా ఇటు నుంచి ఈ ఆర్మోల్ భాగానికి ఇలా హాఫ్ ఇంచు డౌన్ భాగానికి తీసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ ఆర్మోల్ భాగం దగ్గర ఒక ఇంచు భాగం అనేది ఇలా తీసుకోవాలి ఎందుకంటే ఇలా కరువు భాగం తీసుకోవడానికి ఇలా ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని మీరు మామూలుగా చేతితో ఇలా కరువు భాగం అనేది తీసుకోవచ్చు లేదా ఇలా కరువు స్కేల్ తీసుకొని కరెక్ట్గా మన ఎడ్జ్ భాగాలు కలిసేటట్టుగా చూసుకొని ఇలా కరువు భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కరువు భాగాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి గేర్ భాగం అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి ఇప్పుడు చూడండి కానీ నేను కింద గేర్ భాగం అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అయితే ఫస్ట్ మనము హిప్పు భాగం దగ్గర ఖర్చుతో సహా ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చుతో సహా పన్నెండు ఇంచులు అనేది ఉంది దానికంటే మనం ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పదమూడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పదమూడు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి అంటే వన్ ఇంచ్ అనేది ఏంటి మనము ఈ సైడ్ స్లిట్ ఉంటుంది కదా దానికి పట్టి పెట్టుకోవడానికి అనమాట ఇలా ఈ విధంగా తీసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడని విధంగా స్కేల్తో మనం పెట్టిన మార్కింగ్ భాగాన్ని తీసుకోవాలి అంటే మనకి ఇంత గేర్ అనేది పదమూడు ఇంచులు తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం అనమాట అంటే ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది పట్టి భాగం పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి నేను పెట్టిన మార్కింగ్ భాగాలను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీకు బాగా అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ లెంత్ వచ్చేసి నలభై రెండు ఇంచులు అంటే మెయిన్ క్లాత్ లెంత్ అనమాట తర్వాత ఇక్కడ షోల్డర్ భాగం అనేది మనకి టోటల్ ఏడున్నర ఇంచులు ఈ టోటల్ ఏడున్నర ఇంచుల్లో మనకి నెక్కు వెడల్పు అనేది నాలుగున్నర ఇంచులు తర్వాత షోల్డర్ యొక్క వెడల్పు అనేది మూడు ఇంచులు తర్వాత ఆర్మోల్ భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇక్కడ ఏం చేస్తాము ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగాన్ని తీసుకున్నాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముందు భాగాన్ని తీసుకున్నాం తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతో మనకి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు అనేది వచ్చింది దీనికి మనం ఏం చేస్తామంటే ఒక ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం తర్వాత ఈ వేస్ట్ భాగం దగ్గర మనకి ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది దీనికి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం తర్వాత హిప్ భాగం దగ్గర మనకి పది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది ఇక్కడ మనము మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం కానీ ఇక్కడ మనం ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం కదా కానీ హిప్ భాగం దగ్గర మాత్రం ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ షోల్డర్ భాగం నుంచి ఇలా ఏడున్నర ఇంచులకు ఒక మార్కు తర్వాత పద్నాలుగు ఇంచులకి ఒక మార్కు ఇరవై ఒక ఇంచులకి ఒక మార్క్ అనేది తీసుకున్నాం అంటే ఆర్మ్ హోల్ భాగము వేస్ట్ భాగము తర్వాత హిప్ భాగం అనమాట ఇలా ఈ విధంగా మనము మార్కింగ్స్ అనేది తీసుకున్నాం తర్వాత కింద గేర్ అనేది ఇక్కడ ఉన్నదానికంటే ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే పదమూడు ఇంచులు అనమాట తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచని తీసుకున్నాం అంటే పట్టి భాగం పెట్టుకోవడానికి తర్వాత ఈ చివరి భాగాన ఇలా మనం కొంచెం క్రాస్గా తీసుకోవాలంటే షేప్ అనేది రావడానికి ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి అంటే ఇలా మన మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ పై భాగాన్ని మనము ఫ్రంట్ భాగంగానూ ఈ కింది భాగాన్ని బ్యాక్ భాగంగాను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం పెట్టిన మార్కింగ్ భాగాలు ఉన్నాయి కదా ఆ మార్కింగ్ భాగం ఏర్పడడానికి మనం చిన్నగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి అంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ ఆర్మ్హోల్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు మనం లోపల వైపుకి ఇలా స్ట్రైట్గా అనుకోవాలన్నమాట ఇది మీకు కుట్టేటప్పుడు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ అని చేస్తాను ఇలా మనము ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి అంటే జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా తెలియడానికి ఇలా చిన్నగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి సేమ్ అదేవిధంగా ఇక్కడ హిప్ భాగం దగ్గర అంటే మనం ఎక్కడ పట్టి భాగం పెట్టుకోవాలి అంటే సైడ్ స్లిట్ వేసుకోవాలని తెలుసుకోవడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా చిన్న కటింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ హోల్ భాగానికి డీప్ భాగాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రంట్ భాగాన్ని తీసుకొని ఈ హోల్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపల భాగానికి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ భాగాన్ని మన నెక్కు పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలో చూద్దాము ఇక్కడ ఆల్రెడీ మనకి షోల్డర్ మార్కింగ్ అనేది ఉంది అయినా కూడా మీకు మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తున్నాను ఇలా షోల్డర్ భాగం మూడు ఇంచులు తీసుకోవాలి తీసుకుంటే మనకి నెక్కు వెడల్పు అనేది నాలుగున్నర ఇంచులు అనేది వస్తుంది తర్వాత ఇక్కడ నెక్కు డీప్ అనేది మూడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఏంటి మనకి నెక్కు డీప్తో పాటు మనం పార్ట్ షేప్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి నెక్కు డీప్ మరియు పార్ట్ షేప్ ఇలా రెండు కలిపి మనకి నెక్కు డీప్ అనేది ఎంత ఉండో చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే రెండు కలిపి ఏడు ఇంచులు ఉండే విధంగా తీసుకుంటున్నాను ఇలా ఏడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగంలో మనం నెక్కు డీప్ భాగాన్ని తీసుకోవాలి ఇంతకుముందు చెప్పాను కదా నెక్కు డీప్ అనేది మూడు ఇంచులు తీసుకోవాలి తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇలా మనకి బోర్డ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కర్మ స్కేల్తో మార్కింగ్ అనేది తీసుకోవాలి ఒకవేళ కర్వ్ స్కేల్ కనుక లేకపోయినట్లయితే మామూలుగా ఒకటిన్నర ఇంచు మార్కింగ్ అని పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనం పార్ట్ షేప్ అనేది తీసుకోవాలి అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మనము కింది భాగాన్ని తీసుకోవాలి అయితే ఇక్కడ మన నెక్కు వెడల్పు ఎంత ఉండాలో చూసుకోవాలి ఇక్కడ మన నెక్కు వెడల్పు అనేది నాలుగున్నర ఇంచులు ఉంది కదా మనం ఎంత ఉండాలో అంత తీసుకోకూడదు మనం రెండున్నర ఇంచులనే పెట్టుకోవాలి రెండున్నర లేదా మూడు ఇంచులు అంతకంటే మనం ఎక్కువ అనేది తీసుకోకూడదు అనమాట ఇక నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టాను పెట్టి ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి మీకు కావాలంటే రౌండ్ షేప్ తీసుకోవచ్చు పార్ట్ షేప్ తీసుకోవచ్చు లేదా ట్రయాంగిల్ షేప్ కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ భాగాన్ని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎక్కువ డీప్ అనేది ఇంచులు తీసుకున్నాను ఇక్కడ పార్ట్ షేప్ కోసము నాలుగు ఇంచులనేది తీసుకున్నా ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి ఇలా నెక్కు భాగాన్ని మార్కింగ్ అనేది పెట్టాను అయితే ఇప్పుడు నేను దీన్ని కటింగ్ అనేది చేయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇలా ఈ విధంగా నెక్కు భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ భాగాలని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము మనం హ్యాండ్స్ భాగాలకి ఒక హాఫ్ మీటర్ క్లాత్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ భాగం అనమాట దీనికి నేను డబుల్ ఫోల్డ్ అనేది వేశాను ఇక్కడ చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసాను ఇలా బొద్దు భాగాలు అనేవి ఇలా చివరి వైపు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకుని డబల్ ఫోల్డ్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నేను పదహారు ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత ఖర్చులతో సహా ఒక ఇంచు ఎక్స్ట్రా అంటే టోటల్ పదిహేడు ఇంచులు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచు అనేది తీసుకోవాలి ఇక్కడ ఏంటి హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ మన కర్వు భాగానికి మనం ఇలా మూడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మూడు ఇంచుల మార్కింగ్ పెట్టాను కదా ఈ మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుతున్నాను అనమాట ఇలా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ మన హ్యాండి యొక్క కరువు భాగం అని మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా ఇప్పుడు హ్యాండి యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు కింద వస్తుందనమాట మిగతా భాగం అనేది ఇక్కడ చూడండి ఇక్కడ దాదాపుగా ఒకటిన్నర ఇంచ్ వరకు స్ట్రెయిట్గా వచ్చి ఇలా కిందికి వెళ్ళేసరికి ఇలా కరువు అనేది తీసుకోవాలన్నమాట ఇలా స్టార్టింగ్లో స్ట్రెయిట్గా వచ్చి ఇలా మెల్లమెల్లగా ఈ విధంగా మనం కరువు భాగం అనేది తీసుకోవాలి ఇలా కరువు భాగం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ చూడండి ఇలా ఒకటిన్నర వరకు స్ట్రేట్గా వచ్చేసి ఇలా మనం కరువు భాగం అనేది తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఈ వర్జినల్ కొలతకి మనకి ఈ ఒరిజినల్ మిడిల్ లూజ్ భాగం తీసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఈ ఖర్చు భాగాన్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ భాగాన్ని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ లెంత్ అనేది పదహారు ఇంచులు హ్యాండ్ లూజ్ అనేది ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచు తర్వాత కరువు భాగం అనేది మూడు ఇంచులు హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు ఇలా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అంటే మీరు లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డీప్ భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫ్రంట్ భాగానికి ఇలా మార్కింగ్ అని పెట్టుకొని ఈ మధ్య భాగంలో ఇలా హాఫ్ ఇంచు భాగానికి ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా హాఫ్ ఇంచు భాగానికి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కరెక్ట్గా షేపు వచ్చే విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ డీప్ భాగం అనేది ఏర్పడాలి కదా ఈ డీప్ భాగం ఏర్పడడానికి ఇలా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు ఇంకా మనకి ఇంకా పర్ఫెక్ట్గా తెలియాలంటే మనం ఈ విధంగా కటింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా కటింగ్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ వాళ్ళు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని రెండు మీటర్లు తీసుకొని దాన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి మనం లైనింగ్ క్లాత్ భాగాన్ని ఏ విధంగా నాలుగు మడతలుగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ భాగాన్ని కూడా నాలుగు మడతలుగా వేసుకోవాలి వేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి మెయిన్ క్లాత్ యొక్క లెంత్ అనేది నలభై రెండు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా నలభై రెండు ఇంచులు అనేది ఉంది ఇలా ఈ విధంగా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని దీనిపైన పెట్టుకోవాలి పెట్టుకొని దీని చుట్టూ మనము యాస్టేజ్గా కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి అంటే మనం రెండు లెవెల్ అనేది చేసేటప్పుడు కొంచెం మెయిన్ క్లాత్ అనేది సేఫ్టీగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది మనం నాలుగు భాగాలుగా వేసినప్పుడు మనం ప్రింట్ అనేది ఎటువైపు ఉందో చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి ప్రింట్ ఉంది కదా ఇది మనకి కరెక్ట్గా అంటే నిలువుగా అడ్డమా ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే హాఫ్ మీటర్ క్లాత్ ఇక్కడ పక్కన పెట్టాను ఈ హాఫ్ మీటర్ క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకొని మళ్ళీ దాని తిరిగి ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మన షేప్ అనేది అంటే ప్రింట్ అనేది ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ భాగం ఉంది కదా లైనింగ్ భాగాన్ని వేసుకొని ఇలా చుట్టూ మనము కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము అంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము తర్వాత ఇక్కడ చూడండి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు ఇలా ఈ విధంగా మనము ఎంతో ఈజీగా బోట్ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు తిరగక స్టిచ్చింగ్ అనేది మన నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి